हेलो फ्रेंड्स, वेलकम बैक टू अवर चैनल। रेसिपी वच्चेसी बंदर हलवा चेसुकुंटुन्नामंडी। बंदर हलवानी एला तैयार चेयालो ई वीडियोलो तेलुसुकुंदामा। अलागे चाला सॉफ्ट गा उंटुंदंडी बंदर हलवा। नोट्लो वेसुकोगाने करिगिपोयेंत टेस्टीगा अयिते ई बंदर हलवा उंटुंदी। मरि तैयार चेसे विधानं चूसेद्दामा। नेनैते इप्पुडु ओक कप्पु कॉर्न फ्लोर अयिते तीसुकुंटुन्नानंडी। ఒక కప్పు కార్న్ ఫ్లోర్ అయితే తీసుకుంటున్నాను ఇక్కడ। అలాగే ఇందులోకి మనం అదే కప్పు తోటి 2 కప్పుల వాటర్ ని అయితే యాడ్ చేసుకుంటున్నాను ఇందులో కార్న్ ఫ్లోర్ లో। ఇప్పుడు పిండిని ఉండలు లేకుండా కలుపుకోవాలండి। నేను హల్వా తయారు చేసుకోవడానికి ఇక్కడ 5 టేబుల్ స్పూన్ల నెయ్యి అయితే తీసుకున్నానండి। అలాగే నేను ఇక్కడ వెడల్పుగా అండ్ లోతుగా ఉండే ఒక గిన్నె తీసుకున్నానండి। దీనికి మొత్తం నెయ్యిని సైడ్స్ అండ్ డౌన్ కింద అంతా నెయ్యిని అయితే అప్లై చేసుకుంటున్నాను। ఇప్పుడు ఒక కడాయిని తీసుకొని ఇందులోకి మనం ఇందాక తీసుకున్న సేమ్ కప్పు తోటి 2 కప్స్ షుగర్ అయితే తీసుకుంటున్నాను ఇక్కడ। అలాగే ఇందులో షుగర్ ని కరిగించుకోవడానికి కొద్దిగా వాటర్ అయితే యాడ్ చేసుకుంటున్నానండి। నా వీడియో గనుక మీకు నచ్చినట్లయితే కంపల్సరీ లైక్ చేయండి। లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు। ఇక్కడైతే షుగర్ అయితే మెల్ట్ అయిపోతుంది కదా। ఇప్పుడు మనం పాకం అనేది చూసుకోవాలండి। మన హల్వా కోసం అయితే తీగ పాకం లడ్డు పాకం అవసరం లేదండి। మనకి ఇలా జిగురుగా ఉంటే చాలు, చేతికి ఇట్లా జిడ్డుగా అనిపించాలి, అంతవరకు చాలండి పాకం। అప్పుడు మనం ఇది మనం కార్న్ ఫ్లోర్ వాటర్ ని అందులో కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ మనం తిప్పుకోవాలని, ఉండలు కట్టకుండా కొంచెం స్మూత్ గా కలుపుకోవాలి। మన హల్వాకి ఎక్కువ టైం అసలు పట్టదండి। ఓన్లీ 3 మినిట్స్ లో మనకు హల్వా రెడీ అయిపోతుంది। చూసారా పిండి ఎంత దగ్గరికి వచ్చేసింది కదండి। ఇలా కలుపుకునే ఉండాలండి, లేకపోతే కింద ఉండలు కట్టేస్తుంది పిండి। ఇలా అయిపోయిన తర్వాత మనం కొద్ది కొద్దిగా ఇందులో నెయ్యిని యాడ్ చేసుకుంటూ మళ్ళీ కలుపుకోవాలి। ఆ పిండంతా దగ్గర పడే వరకు దీని కలుపుకోవాలండి। ఇందులో కొద్దిగా నెయ్యి యాడ్ చేసుకుందాము। అలాగే మనం ఇప్పుడు ఇందులోకి కలర్ యాడ్ చేసుకుందామండి। అలాగే నేను ఆరెంజ్ కలర్ ఇక్కడ తీసుకున్నాను। అలాగే నేను ఆరెంజ్ కలర్ తీసుకున్నానండి। అలాగే ఇందులో కొద్దిగా నెయ్యిని యాడ్ చేసుకొని దీన్ని కొంచెం కలిపేసుకొని అందులో యాడ్ చేసుకుంటాను। కలర్ యాడ్ చేయడం వల్ల హల్వా చాలా కలర్ఫుల్ గా కనిపిస్తుంది, అందుకోసమని కొద్దిగా కొద్దిగా యాడ్ చేసుకున్నానండి। హల్వా అయితే రెడీ అయిపోయింది కదండి। ఇప్పుడు మనం ఇందులోకి డ్రై నట్స్ అయితే వేసుకుంటున్నాను। ఇందులో వచ్చేసి నేను ఒక హాఫ్ కప్పు తర్బుజా సీడ్స్ వేస్తున్నానండి, పుచ్చకాయ సీడ్స్. అలాగే ఇందులోకి జీడిపప్పు కూడా ఒక హాఫ్ అర కప్పు వేసుకుంటున్నాను। వీటిని కలిపేసుకుందాము। హల్వా అయితే ఎమ్మి ఎమ్మిగా రెడీ అయితే అయిపోయింది కదండి। చూడడానికి చాలా అందంగా కనిపిస్తుంది। ఇలా నోట్లో వేసుకోగానే కరిగిపోతుందండి హల్వా। ఇప్పుడు మనం ఇలా స్టీల్ గిన్నెలోకి తీసేసుకుందాము। మనం ఆల్రెడీ రెడీ చేసి పెట్టుకున్న గిన్నెలోకి తీసేసుకొని మనం ఏ షేప్ అంటే ఆ షేప్లోకి దీన్ని మార్చుకోవచ్చండి। నేనైతే ఇక్కడ ఇలా గిన్నెలో అయితే తీసేసుకొని దీన్ని మొత్తం సమానంగా ఈక్వల్గా చేసుకుంటున్నాను।
మనైతే చల్లారనిద్దామండి ఒక 10 నిమిషాలు చల్లగైన తర్వాత అది కొద్దిగా గట్టి పడుతుంది మనకు ఓకే అండి ఇక్కడైతే హల్వా రెడీ అయిపోయింది కొంచెం గట్టిగా అయిపోయింది కదా ఇప్పుడు మనం షేప్స్ లా కట్ చేసుకుందాం దీన్ని సర్వ్ చేసుకుంటే అయిపోతుంది ఎమ్మి ఎమ్మి హల్వా రెడీ అయిపోయింది కదండి నా వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి